మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. తమలపాకు చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏమవుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలానే తమలపాకుతో మన ఇంట్లోనే తగ్గించుకునే కొన్ని వ్యాధుల గురించి పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. తమలపాకు చెట్టు దేవతలు దానవులు అమృతం కోసం సముద్రమదనం చేసే సమయంలో లక్ష్మీదేవితో పాటు ఈ తమలపాకు చెట్టు కూడా ఉద్భవించిందని మన పురాణాలు చెప్తున్నాయి. తమలపాకు తీగ చెట్టు ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరునికి తావుండదు. తమలపాకు చెట్టు మన ఇంట్లో ఉంటే మన కష్టాలనేవి మొత్తం పోయి సకల శుభాలు కలుగుతాయి. మన ఇంటికి అదృష్టాన్ని కలిగించి పట్టిందల్లా బంగారమే అవుతుంది. తమలపాకు తీగ మొక్క ఆంజనేయస్వామికి ఎంతో ఇష్టం. ఆంజనేయస్వామి ఎక్కడైతే ఉంటాడో అక్కడ సీతారాములు ఉన్నట్లే లెక్క. కాబట్టి మన ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే ఎటువంటి గ్రహదోషాలు దుష్టగ్రహ పీడలు ఉండవు. భూత ప్రేత పిచాచాదులు మన ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. తమలపాకు తీగ మొక్క మన ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆంజనేయస్వామి అనుగ్రహం మన ఇంటిపై ఉన్నట్లే. ఈ తమలపాకు మొక్క మీ ఇంట్లో ఎదుగుతూ చిగురిస్తూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ధనవర్షం కురిపిస్తుంది. ఆ తల్లి మిమ్మల్ని కరుణిస్తుంది. కలియుగంలో ఆంజనేయస్వామిని విఘ్నేశ్వరుణ్ణి తలుచుకోగానే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అప్పులు తీరాలన్నా ధనం పెరగాలన్నా ఈ తమలపాకు చెట్టును ఇంట్లో పెంచుకుంటూ ఆ ఆకును ప్రతిరోజు ఒక ఆకును తీసుకొని సింధూరంతోటి, సింధూరం అంటే ఆంజనేయస్వామికి చాలా ఇష్టం, ఆ సింధూరంలో కొంచెం నువ్వుల నూనె కలిపి శ్రీరామ అని రాయండి. అలా శ్రీరామ అని రాసిన ఆ ఆకును తీసుకువెళ్ళి ఆంజనేయస్వామి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. తరువాత తెల్లవారి ఆ ఆకును తినవచ్చు లేదా పారే నీటిలో పడేయండి. అంతేకాని చెత్తకుప్పల్లో డస్ట్బిన్లో మాత్రం వేయకూడదు. ఎవరైనా సరే ఇంట్లోకి ధనలక్ష్మి రావాలి, ధనం కొరవాలి, ధనం సమృద్ధిగా ఉండాలి, ఐశ్వర్యానికి లోటు ఉండకూడదు అనుకునేవారు ఇంట్లో తమలపాకు చెట్టు పెంచుకొని ఈ విధంగా చేయండి. తమలపాకు ఉపయోగాలు చాలామందికి తెలియదు. దీని గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తమలపాకు లేదా నాగవల్లి భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం. ఈ ఎగబ్రాకే మొక్కను తేమగల వేడి ప్రదేశాల్లో పెంచుతారు. తమలపాకు యొక్క ఔషధ గుణాలు తెలిస్తే ఎవరూ వదలరు. తమలపాకు తీగ మొక్క పైపరేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం పైపర్ బెటెల్ అంటారు. తమలపాకు తీగ మొక్కను నాటిన 2 నెలలకు ఆకులు కోతకు వస్తాయి. తరువాత ప్రతి నెల ఆకులను ఇనుపగోరు సహాయంతో కొయ్యాలి. మొదటి సంవత్సరం ఎకరం తోటకు 30,000 పంతాల నుండి 40,000 పంతాల దిగుబడి వస్తుంది. ఒక పంతమంటే 100 ఆకులు. అదేవిధంగా 2వ సంవత్సరం నుండి 40,000 పంతాలకు తగ్గకుండా దిగుబడి వస్తుంది. మన తెలుగు రాష్ట్రాలలో తుని తమలపాకుకు బాగా పేరుంది. ఈ తుని ఆకులు చిన్నగా, లేతగా, మృదువుగా, కొద్దిగా కారంగా ఉండి ఎంతో ప్రాముఖ్యం పొందాయి. కాకినాడ నూర్జహాన్ కిల్లీలో తుని తమలపాకు లేకపోతే అది నూర్జహాన్ కిల్లీ కానే కాదు. విజయనగరం ఆకులు కొంచెం పెద్దగా, దలసరిగా, మృదుత్వం తక్కువ కలిగి ఉంటాయి. అందరి దేవుళ్ళకి తమలపాకులతో పూజ చేయటం ఉన్నప్పటికీ ఆంజనేయస్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైంది. శతపత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్లే అని ఒక నమ్మకం ఉంది. వివిధ నోములు, వ్రతాలు, శుభకార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు వస్త్రంతో పాటు 2 తమలపాకులు కూడా ఇస్తారు. అదేవిధంగా భోజనానంతరం తాంబూలం తీసుకోవటం మన సాంప్రదాయం. తమలపాకు తీగ మొక్కను ఇంట్లో పెంచుకుంటే ధనం కలిసి వస్తుందని మరియు ఆర్థిక బాధలు ఉండవని హిందువులు గట్టిగా నమ్ముతారు. అందుకే కొందరు ఇంట్లో ఈ తీగ మొక్కను అల్లించుకుంటారు. తమలపాకు రసమును గొంతు నొప్పి నివారణకు ఉపయోగిస్తారు. శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగమైనది. తమలపాకులో ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ ఆమ్లం, కంటిచూపును పెంచే విటమిన్ ఏ, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి తమలపాకులో పుష్కలంగా ఉంటాయి. శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకుకు నూనె రాసి కొద్దిగా వేడి చేసి ఛాతిపై ఉంచుతారు. తమలపాకులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆకుకూరలు ఏ విధంగా అయితే జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకు కూడా అలానే అంతకంటే ఎక్కువ పనిచేస్తుంది. చిన్నపిల్లలకు చీటికి మాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడి చేసి
కొద్దిగా ఆముదాన్ని రాసి ఛాతి మీద వేసి కడితే జలుబు తగ్గిపోతుంది. ఏ కారణం చేతైనా పసిపాపాయికి పాలివ్వలేకపోతే రొమ్ముల్లో పాలు నిలిచిపోయి గడ్డలుగా తయారై నొప్పి కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాలలో తమలపాకు కొద్దిగా వేడి చేసి స్తనాల మీద కట్టుకుంటే వాపు తగ్గి ఉపశమనం కలుగుతుంది. తమలపాకు షర్బత్ తాగితే గుండె బలహీనత తగ్గుతుంది మరియు కఫం దూరమవుతుంది. తమలపాకు రసాన్ని పాలల్లో కలిపి తీసుకుంటే పిచాచ బాధలు క్షణికావేశాలు తగ్గుతాయి. తమలపాకులో ఉండే విటమిన్ సి మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి మన శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మన శరీరానికి కాంతిని పెంచి ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. నువ్వుల నూనె, ఆవ నూనె, పొద్దుతిరుగుడు నూనె, వేరుశనగ నూనె త్వరగా చెడిపోకుండా ఉండాలంటే వాటిల్లో తమలపాకు వేసి ఉంచాలి. తమలపాకులో చెవికాలనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుందని పరిశోధనలో నిరూపింపబడింది. ఒక ముఖ్యమైన విషయం, తమలపాకును తొడిమతో సహా తినకూడదు. తొడిమ లేకుండా తినాలి. తొడిమతో తింటే ఆడవాళ్లలో సంతాన భాగ్యం కోల్పోతారని పరిశోధనలో తేలింది. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించేవారు తమలపాకును తొడిమ తొలగించి తినాలి. అధిక బరువు ఉన్నవాళ్లు ప్రతిరోజు ఒక తమలపాకులో 10 గ్రాముల మిరియం గింజలు కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే నాజుగ్గా అవుతారు. రసంలా ఔషధంగా తమలపాకును వాడుకోదలిస్తే రసం తీసి 1 లేదా 2 స్పూన్ల మోతాదులో తీసుకోవాలి. తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాల పొడి, తేనె కలిపి పిల్లలకు నాకిస్తే పిల్లల్లో జలుబు దగ్గు తగ్గుతాయి. తమలపాకు నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. తమలపాకు పాటలు పాడేవారికి, ఉపన్యాసాలు చెప్పేవారికి మాటలు వినసొంపుగా వచ్చేలా చక్కటి శ్రావ్యమైన కంఠాన్ని ఇస్తుంది. జ్వరం తగ్గాలంటే స్పూన్ తమలపాకు రసంలో మిరియాల పొడి కలిపి తీసుకుంటే జ్వరం వెంటనే తగ్గుతుంది. తమలపాకు వేడి చేసి కీళ్లవాపుపై కడితే వాపు తగ్గిపోతుంది. తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య పోతుంది. తమలపాకును కడుపులోకి తీసుకుంటే శృంగార శక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శృంగారానికి కావలసిన రక్త ప్రసరణను అందిస్తుంది. పురుషాంగానికి బలాన్ని ఇస్తుంది. పురుషాంగానికి రక్త సరఫరా జరిగేలా చేస్తుంది. తమలపాకు రసాన్ని బాహ్యంగా కూడా ప్రయోగించవచ్చు. కాబట్టి తమలపాకు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి.